పరమ తండ్రి అయిన దేవునికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఘనతయు మహిమయు ప్రభావములు యుగయుగములు తరతరములు కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి 21 దిన ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళటానికి ప్రభు నాకు కృప చూపించాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళడానికి గల ముఖ్య ఉద్దేశం అపోజిన్ పౌల్ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9:27 పౌలు అనేకులకు ప్రకటించుచు బోధించుతున్న నేను భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరాన్ని నేను నలగొట్టుకొనుచు దాన్ని లోపరుచుకొనుచున్నాను అంటాడు. నిజంగా మరి అనేకులకు ప్రకటించుచున్న దైవ సేవకులమైన మేము ప్రకటించిన తర్వాత ఆ ప్రకటించినటువంటి ప్రకారం మేము కూడా జీవించకపోతే ప్రకటించినటువంటి సువార్త వ్యర్థమైపోతుంది. అందునిమిత్తమే మా శరీరాలను మేము లోపరుచుకొనుచు నలగొట్టుకొనుచున్నాం. నా ప్రియమైన దేవుని వారలారా, ఈ ఉపవాస ప్రార్థనలో నేను దేవుని సన్నిధిని గడుపుతూ విజ్ఞాపన చేయడానికి, నన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించటానికి, శత్రువులను ప్రేమించటానికి ప్రభువా నీ కృపను దయచేయి, రోగులను స్వస్థపరచడానికి నీ యొక్క బలాన్ని నాకు దయచేయి, బలమైనటువంటి వర్తమానాలు ప్రపంచానికి అందించి నేను మండుతూ ప్రకాశించుచున్న దీపమై అనేకులను మండించడానికి ఈ ఉపవాస ప్రార్థన నాకు చాలా అవసరమైంది. ఈ ఉపవాస ప్రార్థనలో ఎంతగానో ఆత్మపూర్ణుడనై మరి ప్రభును ఆనందింపచేస్తూ అనేక ఆత్మలను కూడా దేవుని యొక్క రాకడకు రాజ్యానికి సిద్ధపరుస్తున్నందుకు నేను దేవుని సేవలో దేవుని సన్నిధిన సంతోషిస్తున్నాను. ప్రియమైన వారలారా, మరి ఈ ఉపవాస ప్రార్థనలో నేను 7 శుక్రవారాల ఉపవాస ప్రార్థనను ఏర్పాటు చేశాం. యెహోవా ఇరే పవర్ టెంపుల్ చర్చ్ ఆవరణంలో 7 శుక్రవారాల ఉపవాస ప్రార్థనను మరి ప్రారంభించినప్పుడు మరి ఈ ఉపవాస ప్రార్థన యొక్క మహాకృపను బట్టి, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన ఉపవాస ప్రార్థనలో ఒక తల్లి తన కుమారుణ్ణి ఎత్తుకొని వచ్చింది. మరి ఆ కుమారుడు కింద పడి ఎముక విరిగిపోయి ఫ్రాక్చర్ అయింది. ఎన్నో కట్లు కట్టారు, ఎముక కట్టబడలేదు. ఆ తల్లి తన 2 చేతుల మీద బిడ్డను నా దగ్గరికి, యెహోవా యిరే పవర్ టెంపుల్ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ బిడ్డ మీద చేతుల నుంచి నేను ప్రార్థన చేశాను. ప్రార్థించిన మరుక్షణమే 3 నెలలైందండి ఆ బిడ్డ మంచంలో పడుకొని భూమి మీద అడుగు పెట్టలేదు. ప్రార్థించిన మరుక్షణమే ఆ బిడ్డను దేవుడు మందిరంలో నడిపించాడు. ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇలా ఎన్నో సమస్యల చేత దైవ సేవకుడు ఉపవాసంలో ఉన్నాడు. ఆయన చేతుల నుంచి మా కొరకు ప్రార్థిస్తే మా విశ్వాసాన్ని బట్టి దేవుడు మాకు సహాయం చేస్తాడని బిడ్డలు ఎంతో మంది దేవుని సన్నిధానానికి వస్తుండగా, ప్రభు పేరట నేను ప్రార్థిస్తుండగా దేవుడు ఎన్నో అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను జరిగిస్తున్నాడు. ఒకవేళ మీరు కూడా మీ జీవితంలో ఇటువంటి అద్భుతాలను మీరు పొందుకోవాలి అని ఆశించినట్లయితే తప్పక రండి. పరిశుద్ధాత్మ యొక్క ఇప్పుడే స్వస్థత స్వస్థత ఇచ్చేవాడు నేను కేవలం ప్రార్థించగలను. ఏ బిడ్డ నడుస్తుండగా నీ నామం మహిమపరచబడాలి. ఒక్కరినే ఘనత పొందాలి. తండ్రి ఈ బిడ్డ నడిపించి స్వస్థపరిచి బాగుచు. ఇప్పుడే ఈ కుమారుని నొక్కి తాకి స్వస్థపరచబడాలి. ఈ భావన ఈ పాద చీల మండలమును బలము నొంతుముగాక నాయన ఎముకల మీద ఉన్న మాంసం నరము ఇప్పుడే కుదుర్చబడుగుగాక జరిగిన ఎముక సరి చేయబడుగుగాక స్వస్థపరిచి నీవే ఈ కుమారుని ముక్తి తండ్రి బలపరిచి స్తోత్రం చెల్లిస్తాను. స్వస్థపరిచి నడిపించి మహిమ పొందాను. నేసున్నాను స్వస్థత కలుగునుగాక. ఆమేన్. నజరేయుడైన యేసు నామమున
స్తోత్రం యేసు మహారాజుకే స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఈ బిడ నడుస్తుండగా ఈ బిడకు స్వస్థత కలుగును గాక. ఇప్పుడే ఈ కుమారుని నాలుగు 2 నెలల నుండి భూమి అడుగు పెట్టలేదు, కాలు పెడదు. ఈరోజు మీ మందిరంలో కుమారుని నడిపిస్తున్నందుకు ఈ యొక్క స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నడిపిస్తున్నందుకు ఈ యొక్క స్తోత్రం చెల్లిస్తున్నాను దేవానికి స్తోత్రం. అనుభవండి తండ్రి. అది ఆపరేషన్ చేయాలని బిడ్డ ప్రాణానికి ప్రమాదమని ఈ క్యాన్సర్ ట్యూమర్, ఈ క్యాన్సర్ గడ్డను తొలగించడానికి శక్తివంతులు మీ పేరిట మేము ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో ఈ దేహంలో క్యాన్సర్ను శపిస్తున్నాను. ఈ గడ్డను నేను బలిపీఠం ఎంత పెట్టి నీ పేరిట యేసు నామంలో శపిస్తున్నాను. యేసు నామంలో ఇది కరిగిపోవడం దాకా, ఈ దేహంలో క్యాన్సర్ కరిగిపోయి సాక్షిగా నిలిచిన ఈ రోజు నుంచి కరిగిపోవడం కాక యేసు నామంలో ఆమే. తండ్రి, ఈ కడుపులో ఉన్న ఈ ట్యూమర్, ఈ బిడ్డకు ఆపరేషన్ చేస్తే కానీ జీవం ఉండదు, బ్రతకదున్నాను. నీ పేరట నేను ప్రార్థిస్తున్నా, కమ్మషి పరిశుద్ధాత్మగా యేసు నామముగా థ్యాంక్ యూ చేసి తాకుతున్నాను. నాలోని ఆత్మకు బిడ్డ తాకుతున్నా, థ్యాంక్ యూ యేసు నామముగా. ఈ బిడ్డ కడుపులో గడ్డలు కూడా దేవుడు సంపూర్తిగా కొట్టివేసి నార్మల్ రిపోర్ట్ ఈ బిడ్డకు శోధనలు వేసినప్పుడు శోధనలు కడుపులో ఉన్న గడ్డలు వేస్తున్నాము స్వస్థత. ఆపరేషన్, ఐ క్యాన్సల్డ్ దట్ ఆపరేషన్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వేస్తున్నాములో ఆపరేషన్ నేను క్యాన్సల్ చేస్తున్నాను మీ పేరిట. ఈ గడ్డలు కరిగిపోవడం దాకా త్వరలో సాక్ష్యం వినబోతుంది. మీ నామ మహిమ జరుగుతుంది. యేసునామము మీరే స్వస్థపరచి బిడ్డ, మీ సన్నిధిలో మీరే మహిమ పెట్టండి. యేసునామము ప్రార్థిస్తున్నాను. అంతేకాదు, మరి ఈ అక్టోబర్ 11, 12, 13 తారీఖుల్లో కూడా 11, 12 తారీఖులు మరి సాయంకాలం 6 నుండి 9 వరకు సభను 21 ఉపవాస ముగింపు సభను ఏర్పాటు చేశాం. నా 21 ఉపవాస ముగింపు రోజు అనగా అక్టోబర్ 13 తారీఖు నా 21 ఉపవాస ప్రార్థన ముగింపు సభ. ఆదివారం ఆరాధనలో ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ ఆదివారపు ఆరాధన కూడా ఒకవేళ ఎవరైనా తప్పక రావాలని ఆశించినట్లయితే తప్పక రండి. రోగులను, అనేక వ్యాధిగ్రస్తులను ఉపవాసములో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా స్వస్థపరుస్తాడనే విశ్వాసం కలిగిన ప్రతి బిడ్డ తప్పక ఆయన సన్నిధానానికి పరిగెత్తుకుంటూ రండి. దేవుడు తప్పక మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడని నేను నమ్ముతున్నాను. మరి మీకు విశ్వాసం ఉన్నట్లయితే తప్పక యెహోవా యిరే పవర్ టెంపుల్ను దర్శించండి. మరి నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న మరి విశ్వాసులకు, అనేక జనులకు మరి నేను ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రకటనను మీరు అంగీకరించి మరి ఈ యొక్క పరిచయను మీరు ప్రేమించి వస్తారని యేసయ్య నామములో ఎదురు చూస్తున్నా. తప్పకుండా మీరు రండి. విశ్వాసం మీలో ఉన్నట్లయితే మరి మీ విశ్వాసాన్ని బట్టి ప్రభు నామంలో నేను ప్రార్థిస్తాను. స్వస్థపరచువాడు మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ ఉపవాస ప్రార్థనలో ఎంతో మంది విడుదల పొందుకుంటున్నారు. త్రాగు నుండి, చెడు వ్యసనాల నుండి, గర్భలేమి నుండి, కోర్టు సమస్యల నుండి, మరి ఇంకా ప్రార్థన జీవితాన్ని కోల్పోయి మరి మానసిక ఒత్తిడిలకు గురైపోయి ఎన్నో రకాల సమస్యలతో నలిగిపోతున్న ఎంతో మందికి దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలు విడుదలిస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఎంతో మంది సేవకు కూడా
సమర్పించుకొని దేవుని చేత ప్రేరేపించబడి సేవకులు కూడా తయారవుతున్నారు. ఎంతో మంది పరిచర్య చేయడానికి కూడా, దేవుని పని చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి దయచేసి యవన బృందం, యవనస్తులారా, దయచేసి మాటలు వింటున్న మీరు మా తర్పిదిలో పరిశుద్ధాత్ముని యొక్క సహవాసంలో, మీరు మరి అపోస్తుల సహవాసంలో దేవుని పరిచర్య చేయాలి, సేవ చేయాలనే మరి ఆసక్తి ఉన్నవారు కూడా తప్పక దర్శించండి. ఈ మీటింగ్లకు, ఈ యొక్క 7 శుక్రవారాల ఉపవాస ప్రార్థనలకు హాజరై మీ పట్ల దేవుని చిత్తం ఏదైతే ఉందో తెలుసుకోవటం కోసం తప్పక రండి. యెహోవా పవర్ టెంపుల్ను దర్శించండి. మరి ఇంతవరకు నేను చెప్పానే ఎంతో మందిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు అని, మరి ఆ వీడియో కూడా మీకు క్లిప్పింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి, మరి చూడండి. మీరు కూడా రండి, అద్భుతమైనటువంటి దేవుని దీవెనలు పొందుకోండి. మా అడ్రస్ యెహోవా హిరే పవర్ మినిస్ట్రీస్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక రాణి మహారాణి థియేటర్ పక్కన, నంద్యాల తాలూకా, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కూడా మీరు కాల్ చేయండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. మాతో కలిసి ఆరాధించాలనుకుంటే తప్పక రండి, దేవుని యొక్క శక్తిని పొందుకోండి. ప్రైజ్ ద లార్డ్, మే గాడ్ బ్లెస్ యూ, ఆమేన్.